And every character actually did exist, like they're all, no additions or subtractions in terms of characters. Yeah, and the film was made very honestly, like you start off saying, so all the characters that were major in his life have been incorporated in the film in one way or the other. Any more questions? Rajagaru, meer cheppali. Anna, please ask. Thank you, sir. వినిపించట్లేదండి. మహేష్ బాబుని మీరు ఫస్ట్ టైం ఎలా కలిశారు? యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే సార్ క్షణం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అండి. ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు మా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు కలవటం, గూఢచారి తర్వాత చిన్న చిన్నగా మాట్లాడటం జరిగింది. అండ్ వెంకట అండ్ గూఢచారికి కృష్ణ గారు కూడా చేశారు. గూఢచారికి సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును, ఫస్ట్ రిలీజ్ చేశారు. అవును. సో గూఢచారి సినిమా చేయాలనుకుంటున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆఫీస్ మా ఇల్లు ఒకే బిల్డింగ్లో ఉన్నాయన్నమాట. సో నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని వెళ్ళి, సార్ ఇలా టైటిల్ పెడదాం అనుకుంటున్నాను, మీ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఏదైనా చేస్తారని అడగటం జరిగింది. ఆయనేమో, లేదమ్మా ఇప్పుడు యాక్టింగ్ అయితే చేయట్లేదు, కానీ నా సినిమా గూఢచారి 116లోంచి ఏదైనా క్లిప్స్ వాడాలనుకుంటే వాడుకో అన్నారు. సో ఆయన బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సాంగ్స్ కూడా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి అన్నారు. సో టైటిల్ వాడటం జరిగింది. అండ్ 116 అని ఆయనకు ఒక ట్రిబ్యూట్గా సినిమాలో పెట్టడం జరిగింది. ఇంకెనీ అదే క్వశ్చన్స్ అండి?